శాంతి. మురళీ రవళి. ఈరోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 19/12/2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, సేవా వృద్ధి కొరకు కొత్త విధానాలను కనుక్కుంటూ ఉండండి. పల్లె పల్లెలోనికి వెళ్ళి సేవ చేయండి. సేవ చేసేందుకు మీకు జ్ఞానపు పరాకాష్ఠ ఎంతో అవసరము. ఇల్లైన పరంధామమును గడియగడియ స్మృతి చేస్తూ ఉండండి. ఇప్పుడిక మృత్యులోకము నుండి లెక్కాచారాలను తీర్చుకొని అమరలోకంలోనికి వెళ్ళాలి అన్నది గుర్తుంచుకోవాలి. దేహము నుండి కూడా మీరు బెగ్గర్లుగా కావాలి. ఈ దేహము కూడా మనది కాదు. ఇటువంటి స్థితి ఉన్నట్లయితే పాత ప్రపంచాన్ని మరచిపోతారు. ఈ పాత ప్రపంచంలో ఉంటూ మీ పరిపక్వ స్థితిని తయారు చేసుకోవాలి. ఏకరస స్థితి కొరకు కష్టపడాలి. మీరు ఈశ్వరీయ సంతానులు. భారతదేశము అత్యంత ప్రాచీనమైనది అని ఒక్క మీకు మాత్రమే తెలుసు. మీరు సత్యయుగములో పవిత్రత, సుఖము, శాంతులతో సమృద్ధిగా ఉండేవారు. స్వర్గరచయిత ఒక్క నిరాకారుడైన శివబాబా. వారిని సర్వోన్నతమైన వారు అని కీర్తించడం జరుగుతుంది. ఒక్క శివబాబాయే ఈ సమయములో అందరినీ ఉద్ధరించేవారు. జ్ఞానసాగరుడైన శివబాబా నుండి వెలువడిన మీరు జ్ఞానగంగలు. జ్ఞానగంగయే మిమ్మల్ని పతితము నుండి పావనముగా తయారు చేస్తుంది. నిరాకార శివబాబా సర్వాత్మలకు తండ్రి. వారు సర్వశక్తివంతుడు, సర్వవ్యాపకుడు మాత్రం కానే కాదు. గీతలో శ్రీకృష్ణుని పేరును వేయటంతో అందరి బుద్ధియోగము శివబాబాతో తెగిపోయింది. భగవద్గీతకు గౌరవం ఎక్కడెక్కడ ఉంటున్నదో అక్కడక్కడ శ్రీకృష్ణునికి గౌరవించినట్లే. నిజానికి ఈ మహిమ నిరాకారుడైన తండ్రి శివబాబాదే కాని శ్రీకృష్ణుడైనటువంటి దేవతామూర్తిది కాదు. ఈ విషయము కూడా డ్రామాలో రచించబడి ఉంది. నిజానికి శివబాబా మహిమ అనే టోపీ పిల్లలపైకి వచ్చేసింది. ఇది కూడా డ్రామాలో రచించబడి ఉన్నది. బాబా పిల్లలైన మీకు ప్రతి విషయాన్ని స్పష్టముగా అర్థము చేయిస్తున్నారు. మీరు గృహస్థ వ్యవహారములో ఉంటూ పవిత్రముగా కావాలి. ఈ మృత్యులోకము నుండి ఇక లెక్కాచారాలు తీర్పునున్నాయి. మీరు అమరలోకములోనికి వెళ్తారు. గడియ గడియ ఇల్లైన పరంధామాన్ని స్మృతి చేస్తూ ఉండండి. అప్పుడు మీరు పాత ప్రపంచాన్ని మరచిపోతారు. ఈ పాత ప్రపంచ వినాశనానికి ముందుగానే తండ్రి మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. పిల్లలైన మీరు వానప్రస్థుల వద్దకు వెళ్ళి గీతా భగవానుడు శివబాబా అన్న విషయాన్ని స్పష్టము చేయండి. భగవంతుడు నిరాకారుడే కాని సాకారుడు కాదు. ఈ విషయాన్ని అర్థము చేయించేటందుకు మీరు బాగా విచారసాగర మథనము చేయాలి. అందరికీ తెలియచేసే ప్రాక్టీసును చేయాలి. త్రివేణి సంగమము వద్దకు వెళ్ళి కూడా సేవను చేయండి. సేవ చేసినట్లయితే, భాషణ చేసినట్లయితే ఎంతోమంది పోగవుతారు. ఈ విధంగా అందరికీ సందేశాన్ని అందించటము మీ కర్తవ్యము. ఎల్లప్పుడూ మీ బుద్ధిలో జ్ఞానమంతా పునరావృత్తమవుతూ ఉండాలి. మనుషులకు ఈ సత్యమైన సలహాలను ఇవ్వాలి. అందరికీ ఒక్క తండ్రి పరిచయాన్ని ఇవ్వండి. ఎందుకంటే ఎవ్వరికీ నేడు పరమాత్ముని యొక్క సత్యమైన పరిచయము లేనేలేదు. మీరు లక్ష్మీనారాయణుల మందిరములోనికి కూడా వెళ్ళి వారికి కూడా భగవంతుని సత్యమైన సందేశాన్ని వినిపించండి. లక్ష్మీనారాయణులు స్వర్గాధిపతులుగా ఉండేవారు.
వారే ఇప్పుడు సంగమయుగములో శివబాబా నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటున్నారు. శివబాబా యొక్క కర్తవ్యాన్ని మెల్లగా యుక్తిగా అర్థము చేయించాలి. ఈశ్వరీయ సేవా కేంద్రమునకు అందరూ రాలేరు, కావున మీరే వారి వద్దకు వెళ్ళి తెలియచేయాలి. పెద్ద పెద్ద మేళాలు మరియు త్రివేణి సంగమముల వద్ద ఎంతగానో సేవ జరుగుతుంది. పిల్లలైన మీరు గెంతులేస్తూ సేవ కొరకు పరిగెత్తాలి. ఇది అద్భుతమైన చదువు. ఇందులో వృద్ధులు, యువకులు, పిల్లలు అందరూ చదవవచ్చును. పేదవారికి ఈ జ్ఞానము ఇంకా మంచి అవకాశమును ఇస్తుంది. వారే మంచి పురుషార్థము చేసి ధనవంతులుగా అవుతారు. నేడు అందరూ సుఖశాంతుల పేదవారిగా ఉన్నారు. పేదలే మళ్ళీ యువరాజులుగా అవుతారు. ఇక్కడ మీరు పవిత్రతను ముఖ్యముగా ధారణ చేయవలసి ఉంది. ఎంతగా బాబాను స్మృతి చేస్తారో అంతగా ధారణ జరుగుతుంది. ఏకరసముగా ధారణ జరిగేందుకు బాగా కష్టపడవలసి ఉంటుంది. ఎప్పటి వరకైతే పరిపక్వ స్థితి తయారు కాదో అప్పటి వరకు ఈ పాత ప్రపంచము పాత శరీరములోనే ఉండాలి. దేహాభిమానాన్ని వదిలి సేవ చేయాలి. విచారసాగర మథనము చేసి బేహద్దు సేవ యొక్క రుజువును ఇవ్వాలి. ఈ మృత్యులోకము నుండి పాత లెక్కాచారాలన్నింటినీ తీర్చుకోవాలి. పాత దేహము మరియు పాత ప్రపంచమును బుద్ధి ద్వారా మరచిపోతూ ఉండాలి. వరదానము, ఒక్కరి స్మృతి ద్వారా ఏకరస స్థితిని తయారు చేసుకునే ఉన్నత పదవికి అధికారీభవ. ఏకరస స్థితిని తయారు చేసుకునేందుకు సదా ఒక్కరి స్మృతిలోనే స్థితులై ఉండండి. ఒక్కరికి బదులుగా ఇంకెవరైనా గుర్తుకు వచ్చినట్లయితే ఏకరస స్థితికి బదులుగా బహురస స్థితి ఏర్పడుతుంది. ఏ సమయంలోనైతే ఇంకేవైనా రసాలు ఆకర్షిస్తాయో ఆ సమయంలోనే మీ అంతిమ స్థితి వచ్చినట్లయితే ఉన్నతమైన పదవి లభించదు. కావున ప్రతి క్షణము అటెన్షన్ను ఉంచండి. సదా ఒక్క బాబా అనే పాఠాన్ని పక్కాగా ఉంచుకోవాలి. ఒక్క బాబా, ఒకే ఒక్క సంగమయుగము అనే ఏకరస స్థితిలో ఉండటము ద్వారా మీకు ఉన్నతమైన పదవి లభిస్తుంది. స్లోగన్: శుద్ధ సంకల్పాల భోజనాన్ని స్వీకరించేవారే సత్యమైన వైష్ణవులు. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఓం శాంతి.